ಬರಿಗಾರ ಮಾತ್ರ ತಪ್ಪಿದೆ ಅಂತಲ್ಲ ನನ್ನ ಮಾತು ಮುಗಿದಿರುತ್ತೆ ಬಿಡಿ ఏం సార్ ఎక్కడి నుంచి రాస్తున్నారు అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి ఆహా టికెట్లు ఎక్కడ టికెట్లు చింపేసి కదండి లోపలికి పంపిస్తారు ఏంట్రా లాజికల్ మాట్లాడుతున్నా ఎందుకు సార్ మా వాణి కొట్టారు పక్క వీధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది ఆ మర్డర్ చేసింది మీరే కదరా ఏంట్రాయ్ డ్యూటీ దిగిపోతూ మందు కొట్టి ఇంటికి వెళ్తున్నారేమో డౌట్ వచ్చింది ఏంట్రా కుసావ్ అసలైన నేరస్తులు పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు జాగ్రత్త పోలేండ్రా నన్ను తాకరాదు ఆత్మ రూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను అపచారం అపచారం అయ్యా పతికుండగా ఒక్కరోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడివి కాదు మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడివి ఇప్పుడేంటయ్యా గడ్డం అట్ట మాసింది అదక్కడి రూల్ ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట వాడు ఒట్టి అల్లరాడైపోయాడయ్యా వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళని కొడతాను ఎంత పొరపడుతున్నావు శబరి చిన్నాడంటే ఎవరనుకున్నావు ఎవరు నేనే నీ మీద మమకారం చావక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను వాడే నేను నేనే వాడు చిన్నాడు నీ అంశ ఒట్టు మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ చూడు శబరి ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా ఎంత పొద్దుకి లేచినా ఏ పని చేసినా చేయకపోయినా వాణ్ణి కించత్ మాట అన్నాహో స్వర్గంలో నేను క్షోభపడిపోతాను అమ్మో అమ్మో ఎంత మాట వాణ్ణికి ఏమన్ను అయ్యా రాక రాక వచ్చావు నాలుగు మెతుకులు తినేళ్ళవా నాకంత వ్యవధి లేదు శబరి అవతల స్వర్గంలో నా కోసం బ్రహ్మ ఓర్వశి మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి ఏమిటా అలక సహజమే చూడు శబరి నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం నిజమా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
తలుపులు బాత్రూ వినపట్లా ఏదో లోకంలో ఉండి ఏదో లోకంలో రఫ్ఫాడిం చేస్తానే అనుకున్నావు భోజనం చేసావా ఇంకా పడుకోలేదే నువ్వు వస్తావని నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది ఆ పడుకో ఏవిడా చూపు పడుకో राघव को पंपించాల్సిన పాతికి వేల గురించి ఏ ఆలోచించారండి అది అర్థం కావటం లేదు లక్ష్మి ఆ పాతికి వేల సంగతి అలా ఉంది కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి 4-5 రోజుల ఎలాగోలా ఆ పాతికి వేలు పంపిద్దామని చెబుదాం అన్న ఈ 500 అయినా పుట్టేటట్లే ఒక పని చేయండి నా దుద్దులు తాకట్టు పెట్టి ఒత్తు లక్ష్మి ఒత్తు ఈ సంగతి తెలిస్తే రాఘవ సల్ చదివే మానేస్తానంటాడు నేను ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను గురు బ్రహ్మాండమైన ఐడియా ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం 200 అయినా రావచ్చు నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొనిచ్చిన వాచ్ ఇది ఇది అమ్మితే 100 గ్యారెంటీ ఈ కళ్ళజోడు కొండ్రా ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రంలో దాటించలేం ఇంకా 5 రాష్ట్రాలు దాటాలతను అమ్మా ఏయ్ అదేంటి చూడంరా 2000 కు ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు యదవ అయ్యో ఏం జెంటిల్మెన్ గారు ఏంటి గొడవ ఏం లేదు బాబు మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్న కాస్త రౌడీజం చేసి దానికి 2000 అడిగాడు కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాను చాచి లంపకాయ కొట్టాడు ఇదిగో మధ్యపేరం 1000 రూపాయలు ఇస్తావా నీళ్ళు ఖాళీ చేయించి పెడతాం 1000 రూపాయల అయితే పదండి ఏంటి పదండి అవన్నీ మా వల్ల కాదు మా గురువు వల్లే అవుద్ది అడ్డుగో నమస్కారం గురువు గారు 1000 రూపాయలకు మంచి వేరం ఒప్పుకున్నాం గురువు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేయించి పెట్టాలి రౌడీజం చేసి పెట్టాలా अभी आड़े तलोक तुम तनि इधरा तपदारा मर भय वो वेलो तीरा ली चूस्ते अभी आड़ का बाबू दीन संगति नूस्त बजार मगाड़वा धैर्य चूसरा బోర్డు పీకో కత్తి ముయి దీని బోర్డు పీకో రై మీరు ఆపగలంట్రా దీని తాలూక ఏ దొరుగా తీసి బయటపడండి హలో మేడం ఒక్క ఫోటో జస్ట్ వెయిట్ గొంతు పొడుసా పోదగే పీకో